లాక్డౌన్ అయిన మొదటి రోజు నుండి అందరూ ఎక్కువ చేస్తున్న పని ఏంటంటే టీవీ ఇంటర్నెట్ సెల్ ఫోన్ చూసుకోవడం ఇవన్నీ బాగా చూస్తున్నాం అందరూ కూడా సెల్ ఫోన్ యూసేజ్ బాగా పెరిగింది ఇంటర్నెట్ యూసేజ్ బాగా పెరిగింది అందరూ అన్ని రకాలుగా ఇవన్నీ మొత్తం చూస్తూ పోతున్నారు మొత్తం ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు దీంట్లో ఈ మధ్య ఎక్కువగా కొందరు నేను అబ్జర్వ్ చేస్తుంది నేను చూసింది ఏంటంటే ఇంత దీంట్లో కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టయితే సినిమా వాడిని కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టయితే ఒకప్పుడు మంచి పేరు సంపాదించుకొని చాలామందికి డాన్స్ నేర్పేసి అందరికీ డాన్స్ మాస్టర్గా చేసిన రాకేష్ మాస్టర్ గురించి నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఆయన అన్ని సినిమాలు ఎలా చేశాడు అని అనిపిస్తుంది ఎందుకంటే రాకేష్ మాస్టర్ వ్యక్తిగతంగా నేను చూడలేదు కానీ ఆయన సినిమాలు నాకు ఐడియా ఉంది సో ఈ సందర్భం ఒకటి చెప్పాలి జనరల్గా ప్రతి వాళ్ళు నటులు కావచ్చేమో కొందరు నటులు కావచ్చేమో ప్రతి వాళ్ళు డ్యాన్స్ మాస్టర్ కాలేరు ఫైట్ మాస్టర్ కాలేరు ఇంకా డ్యాన్స్ మాస్టర్ అవ్వడానికి చాలా అదృష్టం కావాలి అలాంటి వృత్తిలో ఉన్న మీరు కమలాసన్ ఒక మాట చెప్పాడు ఆయన ఒక అక్కినేని నాగేశ్వరరావు సినిమాలో అసిస్టెంట్ డ్యాన్సర్గా వచ్చారు ఆయన అసిస్టెంట్ డ్యాన్సర్గా వచ్చి తెలుగులో పనిచేసి దాని తర్వాత భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన నటుడు కమల్ హాసన్ అంత మంచి వృత్తి నుండి వచ్చిన వ్యక్తి కమల్ హాసనే డ్యాన్స్ గురించి పొగిడితే మీరేంటి మాస్టర్ ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు కళామాతల్లో అన్ని సినిమాలు చేసి అంతమంది హీరోలతో చేసి అంతమంది హీరోయిన్తో చేసేసి ఈరోజు వాళ్ళని తిట్టడం మీకు ఏమన్నా భావ్యంగా ఉందా మాస్టర్ తప్పు కదా మాస్టర్ ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి పేరు వచ్చింది వాళ్ళ వల్ల మీకు పేరు వచ్చింది పెట్టేవాడు ఉంటే ఎవరైనా తింటాడు అసలు మీరు మీకు వాళ్ళు అక్కడ అవకాశాలు ఇచ్చారు వాళ్ళు అక్కడ మీకు ఆ రోజుల్లో మీకు చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ అందరూ మీకు ఆ రోజు అవకాశాలు ఇచ్చారు వాళ్ళతో పాటు మీరు అప్పుడు బాగానే పనిచేశారు అంత బాగానే సంపాదించుకున్నారు అప్పుడు ఈ రోజుకి వచ్చేసరికి మీకు మీరు బాలకృష్ణ తిడతారు చిరంజీవి గారిని తిడతారు ఎన్టీఆర్ అని తిడతారు అల్లూరి తిడతారు ఇండస్ట్రీలో టాప్ వాళ్ళందరూ తిట్టుకుంటూ పోతారు మీకు తెలియదా మాస్టర్ మీకు తెలియదా మీరు ఎందుకు తిడుతున్నారు కేవలం మీ వ్యక్తిగత లాభం కోసం తిడుతున్నారు మీరు పెట్టిన ఎస్ఆర్కే ఛానల్ కోసం మీరు తిరుగుతున్నారు అందుకోసమే తప్ప మీరు వ్యక్తిగతంగా దాన్ని పెట్టుకొని తిరుగుతున్నారు తప్ప వేరే కాదా నేను అనుకుంటాను చిరంజీవి గారి నుంచి ఏం తెలుసు మాస్టర్ మీకు తెలుసు కదా కోటి రూపాయలు ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని కోటే ఇస్తారా ఏ కోటి రూపాయలు డబ్బులు కావా మీరు ఇవ్వండి కోటి రూపాయలు మీరు కూడా సినిమాలు చేశారు కదా పోనీ మీరు కోటి రూపాయలు మీకున్న సర్కిల్లో తెప్పించండి 50 లక్షలు తెప్పించండి మీకు దమ్ముంటే ఆయన ఎన్ని చేయాలి ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ చేయలేదా అందరూ చేశారు మీరు మీ సెల్ఫ్ డబ్బా గురించి మిమ్మల్ని అందరూ మర్చిపోతున్నారు రాకేష్ మాస్టర్ మర్చిపోతున్నారు అని చెప్పేసి మీ సెల్ఫ్ రికగ్నైజ్ గురించి మీరు చేస్తున్న కార్యక్రమం ఇదంతా నేను మీ సెల్ఫ్ మిమ్మల్ని గుర్తించుకోవాలని చెప్పేసి మీరు చేస్తున్న కార్యక్రమే మీరు ఇప్పుడు చేస్తున్నారు మాస్టర్ ఇలా చేయడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు మాస్టర్ ఒక్కసారి మీరు సీరియస్గా ఆలోచించండి సొంత డబ్బాలు మానుకోండి మానుకొని మీ ఇండస్ట్రీకి మీరు ఏమైనా హెల్ప్ చేయండి మీరు అక్కడ ఇంకా అంతేకాని మీ చిల్లర పండు మీ నుండి ఆశించండి మాస్టర్ మీ దగ్గర మీరు ఆశించండి ఎందుకంటే రాకేష్ మాస్టర్ ఒక అభిప్రాయం ఉండింది చిల్లరకి అయిపోయింది ఒక సుందర మాస్టర్ ఉన్నారు ఎంత బాగున్నారు సుందర మాస్టర్ సలీం మాస్టర్ తెలుగు ఇండస్ట్రీకి డాన్స్లు నేర్పిన మాస్టరు సలీం మాస్టర్ ఉండే పాపం అన్ని సినిమా కొన్ని వందల సినిమాలు చేసిన సలీం మాస్టర్ చనిపోతున్నప్పుడు దారుణంగా చనిపోయారు మాస్టర్ ఫుడ్ లేదా ఆయనకు అప్పుడు ఏం చేశారు మీ ఇలాంటి వాళ్ళందరూ అప్పుడు మీరు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నారు అని చనిపోయినప్పుడు ఏం చేశారు మీరు కృష్ణానగర్లో ఆయన భోజనం లేకుండా చనిపోయారు ఏ కనీసం సలీం మాస్టర్కి భోజనం పెట్టడం విషయం కూడా మీకు అప్పుడు గుర్తు లేదా ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇండస్ట్రీలో టాప్ వాళ్ళు పట్టుకొని తిట్టాక మీకు ఎక్కడికి వస్తారు తప్పు కదా మీరు బాగున్నప్పుడే చేయలేదు చేసేటోళ్ళకి ఇప్పుడు మీరు చేయనివ్వట్లేదు ఈరోజు చిరంజీవి గారు 1 కోటి రూపాయలు ఇచ్చా అన్నారు కరెక్టే ఇంకేమైనా 2 కోట్లు ఇస్తే వాళ్ళని కూడా తిడతారా మీరు తిడతారు ఎందుకు తిట్టరు మీకు కావాల్సింది పబ్లిసిటీ మీ ఎస్ఆర్కే ఛానల్కి వ్యూస్ మీరు కావాలి తిడతారు మీరు అన్నారు ఇందాక చూసారు మీ ఇంటర్వ్యూ జనం పిచ్చోళ్ళు అన్నారు పిచ్చోళ్ళు కాబట్టి చూస్తున్నారన్నారు జనాలు పిచ్చోళ్ళు కాదు మాస్టారు అభిమానులు ప్రాణం ఇస్తారు అభిమానిస్తే మీ గురించి మీ అంతమంది మీరు చూస్తున్నారంటే మీరు పైన అభిమానం కాదు ఈ పిచ్చోడికి ఎన్ని చేస్తారో చూస్తున్నారు భరిస్తున్నారు తప్పకుండా మీకు ఇదే జనం మీకు బుద్ధి పెట్టే క్షణం మీకు వస్తుంది తప్పు మాస్టారు ఇప్పటికైనా మీ అభిమానిగా కోరుకు చేతులెత్తు మీ గురించి కోరుకుంటాం మాస్టారు మీరు మారిపోయి దయచేసి మీ వల్ల చిన్నపిల్లలు తిట్టుకుంటున్నారు
ఇదేంటి ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మామూలు వ్యక్తి వేరు, సినిమా ఇండస్ట్రీ మాట్లాడిన వ్యక్తి వేరు. మామూలు వ్యక్తి అంటే తెలియకుండారు, బట్ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేసిన వ్యక్తి అంటున్నారంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు మృత్యులకు రావాల్సిన ఫీల్ అవుతారు, తల్లిదండ్రులు పంపించే కూడా బాధపడతారు. మీరు ఒక్కసారి ఆలోచించారు అసలు రాకేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఇంతమంది ఈరోజు మీ ఇవి చూస్తున్నారంటే మీ పైన ప్రేమ అభిమానం అనురాగం కాదు, నిజం చెప్తున్నాను. మీ అనుకుంటున్నాను మాస్టారు పని లేదు, ఇప్పుడు అందరూ పని లేకుండా ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఏదో ఒక కామెడీ కావాలి, ఏదో ఒక సరదా సన్నివేశం కావాలి నవ్వుకోవడానికి. నవ్వుది కనీసం కడపైన నిండకపోయినా మనసుని నిండుతుందని చెప్పేసి అందుకు చూస్తున్నారు తప్ప మీరు చెప్పే నిజాలు మాత్రం చూడట్లేదు, ఎవరు చూడట్లేదు. ఇవన్నీ సినిమా పెద్దలు కూడా గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పోనీలే మమ్మల్ని తిట్టడం వల్ల ఒక రూపాయి వాళ్ళకి వస్తుందిలే, వాళ్ళకి ఏదో బతికేస్తున్నారులే అనుకుంటారు. దీనికి ఉదాహరణ చెప్పమంటారు మాస్టారు, నాకు చిన్న ఉదాహరణ ఉంది. మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు, మిమిక్రీ కళాకారులు ఉంటారు, వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. వాళ్ళు ఆర్టిస్టులు అందరి వాళ్ళ వాయిస్ ఇమిటేట్ చేస్తారు. ఒకసారి ఒక సభలో ఎన్టీ రామారావు ఇమిటేట్ చేస్తుంటే ఎన్టీ రామారావు గారు సభలో మాట్లాడారు, అక్కిరణ్ నాగేశ్వరరావు సభలో మాట్లాడారు, అక్కిరణ్ నాగేశ్వరరావు సభలో మాట్లాడారు. అక్కిరణ్ నాగేశ్వరరావు కామెడీ సీన్ చేస్తుంటే రవీంద్ర భారతిలో ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చి తర్వాత నాగేశ్వరరావు కాలు మొక్కారు, గురుగారు క్షమించండి మిమ్మల్ని మిమిక్రీ చేశానంటే నాగేశ్వరరావు సభ వేదిక పని చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు, నన్ను తిట్టడం వల్ల నీకు రూపాయి వస్తుందంటే నాకు సంతోషమే అన్నది. అది కళాకారులకు ఉన్న గొప్ప అదృష్టం మాస్టర్. అంత గొప్ప దాంట్లో మనం ఉండి కళామ తల్లిలో పుట్టి మీరు కళాకారులను తిట్టడం అనేది మీరు చేస్తున్న సేవ కాదు మాస్టర్, అది దారుణం, అది తప్పది. ఏదో అదృష్టం బాగాలేక ఇండస్ట్రీకి వచ్చారు మీరు అన్నారు, ఏదో నేను రిక్షా తోలుకోవాలి లేదంటే ఆటో తోలుకోవాలి పొలం పనులు చేసుకోవాలని అనుకున్నారు. మీరు అదృష్టం బాగుండి మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. కళామా తల్లి మిమ్మల్ని పిలిచింది, డ్యాన్స్ మాస్టర్కి మిమ్మల్ని పిలిచింది. ఆ తల్లికి మీరు చేసేది అన్యాయం మాస్టర్. కళామా తల్లి డ్యాన్స్ మాస్టర్గా మీకు అవకాశం ఇచ్చింది, ఒక కొడుగ్గా మీకు అక్కడ మీకు ఇది ఆరంభం చేసింది. అలాంటి కళామా తల్లినే తిడుతున్నారంటే మీరు వాళ్ళు మన మీ సోదరులు, మీకంటే చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, మీకు అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళని మీరు తింటారు మాస్టర్. ఎందుకు మాస్టర్ వాళ్ళంటే మీకు అంత పగ? ఇది కేవలం తెలుసు, ఇది కేవలం మీరు మీ రోజులు గడపడానికి చేస్తున్న కార్యక్రమం. ఎస్, మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి వాయిస్ ఉంది, ఏకధాటిగా మాట్లాడగలరు, అన్నీ ఉన్నాయి, ఏం లాభం? వీటన్నిటితో పాటు మీకు కొంచెం జ్ఞానం ఉంటే అద్భుతంగా ఉండేది మాస్టర్. కొంచెం ఆలోచన శక్తి ఉంటే మీకు బాగా ఉండేది. అది మీకు ఇకనైనా రావాలని, వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని నేను, మీ ఫ్యాన్, రాకేష్ మాస్టర్ ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్ కాదు, నేను ఇక్కడ రాకేష్ మాస్టర్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఎందుకంటే మీ డ్యాన్సులు మాకు ఇన్స్పిరేషన్గా ఇచ్చాయి, మీ నృత్యాలు మాకు అద్భుతంగా మీరు చేయించేవారు. అలాంటి వారు మీ ఇలా అయిపోయారంటే ఒక బాధతో చెప్తున్న మాట తప్ప ఆనందంతో కాదు మాస్టర్, క్షమించండి. కానీ మీరు మారే ఇంకొక విషయం మీతో, చిరంజీవి గారి గురించి, చిరంజీవి అన్నయ్య గురించి, మెగాస్టార్ గురించి. ఈ మధ్య చూశాను నేను, ఈ మధ్య పసుపులేటి రామారావు సినిమా జర్నలిస్ట్ చనిపోతే వచ్చిన మొదటి వ్యక్తి ఆయన, మెగాస్టార్గా ఉండి ఆ సందుల్లోకి వచ్చి పరామర్శించి వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినంత హెల్ప్ చేసిన వ్యక్తి, వాళ్ళ పిల్లాడికి మొత్తం ఎంత చదువుకుంటే అంత ఇస్తాన్న వ్యక్తి ఆయన. అంతకంటే ముందు ఆయన బాగా హెల్ప్ చేశారు, బట్ చనిపోయిన తర్వాత ఆయన బాడీ దగ్గరకు ఆయన వచ్చారు మాస్టర్, చిరంజీవి గారు వచ్చారు. ఎన్ని కోట్లు ఇస్తే అట్లాంటిది వస్తుందా? ఒక జర్నలిస్ట్, సినిమా జర్నలిస్ట్ చనిపోతే చిరంజీవి గారు వచ్చారు, మొత్తం మ్యాక్సిమం ఎంత అంటే అంత హెల్ప్ చేస్తా అన్నారు, చేశారు కూడా పసుపులేటి రామారావు గారికి. ఇంత మంచి మనసు మీ డ్యాన్స్ మాస్టర్కి ఎవరైనా ఉందా మాస్టర్? మీరు చేశారా ఏమన్నా? మీ డ్యాన్స్ మాస్టర్ మీరు చేశారా? మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, సలీం మాస్టర్ పాపం చనిపోతే ఫుడ్ లేదు మాస్టర్ ఆయనకు, అప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, అప్పుడు మీకు గుర్తు రాలేదు ఇవన్నీ రావు. ఎందుకంటే అప్పుడు మీకు హ్యాపీగా మీరు సంపాదించుకుంటూ ఉన్నారు, మీకు అప్పుడు గుర్తు రాలేదు. కనీసం మీ తోటి కళాకారుడు, మీకంటే సీనియర్ కళాకారుడు చనిపోతుంటే రెండు పూటల భోజనం పెట్టాల సంగతి మీకు ఇది కూడా మీకు లేదే. జర్నలిస్ట్ ఎంతమంది కోఆపరేట్ చేశారు ఆయన గురించి, సలీం మాస్టర్ గురించి? ఏ ప్రభుదేవ గారు కాదా? ఆయన డ్యాన్స్ మాస్టర్ కాదా? డ్యాన్స్ మాస్టర్గా కదా ఈరోజు ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయారు ప్రభుదేవ గారు, ఆయనకు లేదా?
కేవలం మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే మీ సొంత పబ్లిసిటీ కోసం మీ రికగ్నైజ్ కోసం ఇండస్ట్రీ మిమ్మల్ని మర్చిపోయిందేమో తిడితే పిలుస్తారేమో పిలవరు కళామ తల్లి మీకు అలాగే చేసింది మీకు ఇంకా కొంచెం మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ మిగతా వాళ్ళకు కూడా ఉండాలి మాస్టర్ గుండెలు కొట్టుకొని చెప్పడం కాదు మాస్టర్ గుండె నుంచి మంచి మాటలు రావాలి మీ గుండెల నుండి ఏమీ రాదు అక్కడ ఇక్కడ నుండి మంచి మాటలు రావాలి మీ మాటలు ఇన్స్పిరేషన్ ఇస్తాయేమో మీరు మోటివేట్ అవుతారు మీరు ఆ గుండెలు కొట్టుకున్న తర్వాత ప్రజలు గారు ప్రేక్షకులు గారు తిట్టుకుంటారు అరే భలే కామెడీషన్ రా నవ్వుకోండి అనుకుంటారు మా బాధ ఏంటంటే నా వ్యక్తిగత బాధ ఏంటంటే ఎలాగో చూసిన రాకేష్ మాస్టర్ని ఇంత కామెడీని అనుకుంటారనే కొంచెం బాధ అది అలా మీరు అట్లా ఇదవ్వకండి మంచి ఇప్పటికీ మీరు వెళ్ళి అడగండి మీకు డాన్స్ అవకాశాలు ఇస్తారు మీరు చేయర్లేండి మీరు ఆల్రెడీ బాగా సంపాదించుకుంటున్నారు కదా ఇప్పుడు ఇంకా మీరు చేయాలి మాస్టర్ ఇందాక చూశాను బతుకు జట్కా బండి పైన మీ యొక్క కామెడీ సీన్ చూశాను మాస్టర్ ఇంత దారుణం మాస్టర్ దానివల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో మీకు తెలుసా అది చూడడం మీరు మీకు మీకు కావాల్సింది మాత్రం మీరు ఎంజాయ్ చేస్తూ మీరుంటారు చాలా కాపురాలు దానివల్ల బాగుపడ్డాయి మాస్టర్ వాటిని చూసి కొందరు భయపడుతున్నారు అయ్యో మేము మమ్మల్ని ఎక్కడ బతుకు జట్కా బండి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి చాలా కాపురాలు సెట్ అవుతున్నాయి ఆ ప్రోగ్రామ్ చూసి సెట్ అవుతున్నాయి ఈ విషయం మీకు తెలుసు అనుకుంటా ఇంకా రోజా గురించి రోజా ఒకప్పటి మంచి ఫేమస్ హీరోయిన్ మాస్టర్ ఆమె నవ్వుకు చాలామంది పడి చచ్చిపోయేవాళ్ళు అంత మంచి నవ్వు రోజా నవ్వు మీకు తెలిసే ఉంటుంది కదా మీరు ఆమెతో సినిమాలు చేశారు కదా ఆమె పని లేకనా ఏంటి మాస్టర్ దారుణం కదా ఫస్ట్ అక్కడ ఆమె నియోజకవర్గంలో పోలీస్ వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టిన ఫస్ట్ ఎమ్మెల్యే ఆమె అక్కడ ఆమె సొంతంగా వంట చేసి ఆమె చేసి పెట్టింది అక్కడ ఏ ఎమ్మెల్యే ఇప్పటివరకు చేసి పెట్టలే మాస్టర్ రోజానే చేసి పెట్టింది ఆంధ్రప్రదేశ్లో అది మీకు గుర్తుపట్టదు అది మీకు తెలియదు ఇప్పటికీ ఈ రోజు కూడా ఆమె పోలీస్ వాళ్ళకు వాళ్ళకి సేవ చేసిన తన సొంత డబ్బులతో చేస్తుంది ఏ మినిస్టర్ వస్తే తప్ప రోజాకు రాకూడదా ఏ మీరు ఎమ్మెల్యేది మీరు మినిస్టర్ కావాలని మీరు కోరుకోరా మీరు బై మిస్టేక్ ఎమ్మెల్యే అయ్యారనుకోండి మీ నెక్స్ట్ టార్గెట్ మినిస్టర్ మీకు ఉంటుంది కదా రోజా ఎమ్మెల్యే గెలిచింది 10 సంవత్సరాలు టీడీపీలో పనిచేసింది అక్కడ రాలేదు ఇక్కడ అవకాశం వచ్చింది ప్రయత్నం చేస్తుంది ఎస్ తప్పేంటి అక్కడ మినిస్టర్గా చేసే రోజాకి అవకాశం మనం ఇవ్వకూడదా బతుకు జట్కా పైన మీకు ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తాను దానివల్ల చాలా కాపురాలు బాగుపడ్డాయి వస్తారు మీరు చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మీ అభిమానిగా మీ ఫ్యాన్గా ఉండే మీద మీరుంటారు మాకు ఎప్పుడు ఆ ఫ్యాన్గా చెప్తున్నా మాస్టర్ మీకు నేను మీ అభిమాని కుమార్ కోమాపుల ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్య న్యూస్ ఛానల్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్